ఇప్పుడు ఆయన సడన్ గా ఎదురుపడితే ఏమంటారు మీరు? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ అర్మ గారు? ఐ వాస్ ప్రెటీ సర్ప్రైజ్. వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది ఇటువంటి వర్గం వాళ్ళతోటి. మీ మీరు ఎందుకు అంత కత్తి కట్టారు? ఎవరన్నా ఎందుకు ఆపుతారు? ఏదైనా బయటికి రాకుండా దే స్కేర్డ్ ఆఫ్ ఇట్ కమింగ్ అవుట్. సో వ్యూహాన్ని ఆపటానికి ట్రై చేయటం అది బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళు చేస్తాం. I think are extremely offended. Can I say that? Threat anedi, it is not a big thing for me. Oka vyakti inkoka vyaktini avatala manushu evaraina sare public space lo and prapancha charitralo political aspect lo contract killing announce cheyadam anedi TDP activist first time. Nenu anagadu idi evaru meeda jarigina including Dawood Ibrahim chesina kuda this is the time. I will take up the offer అని చెప్పి ఒకళ్ళు పెట్టారు. సరే, ప్రతి ఒక్కడు కాంట్రాక్ట్ ఇస్తా పోతా ఉండే ఇది చేస్తా అది చేస్తా అది ఒక సెపరేట్ బిజినెస్ అడుగుతుందా ఏంటది? వాట్ ఇస్ ద మీన్? ఫ్రాంక్లీ మీకు ఏమన్నా హాని ఉందని మీరు భావిస్తున్నారా? మీరు చేయటానికి ధైర్యం లేదు, మీరు చేయటం లేదు అందుకని వేరే వాళ్ళతో చేయించి వాళ్ళకి పరిహారంగా డబ్బులు ఇవ్వటం అనేది డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. అది TV5 ఛానల్లో ఓపెన్గా చేస్తాం. వాళ్ళిద్దరూ ప్రీ ప్లాన్ చేసి ముందే అనుకుని చేసింది. ఒక జర్నలిస్టు అండ్ అలాగే ఒక నాగబాబు గారు స్పందించారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ గిల్లుతున్నట్టు ఒక లేకపోతే కూర్చుని పక్కన కూర్చుని అవుతారు చూడండి ఎవరన్నా కొడుతుంటే ఆ టైప్లో వాళ్ళు దాన్ని. సో అప్పుడేమో అన్నయ్య మీద తమ్ముడి మీద ఇదంతా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగిన తర్వాత వచ్చిన పరిణామాలు హిట్ అయినట్టు అన్వయించుకోవాలా మేము? లోకేష్ ఉన్నాడు దానికి జీరో ప్రూఫ్ అందగ లేకపోతే ఎర్ర బుక్ ఉంది. కానీ ఓవరాల్గా సార్ ద పొలిటికల్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ చేంజ్ సో మచ్, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ సో పర్సనల్. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? సో ఇది దిస్ ఇస్ బికమ్ ఈ యూట్యూబ్ వీర్లు వీళ్ళందరూ ఆడు డైరెక్ట్గా వచ్చి ఏమి చేయలేరు. చట్టం తెలిసిన ఒక వ్యక్తి, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ఒక వ్యక్తి ఎంత పొలిటికల్ లాయల్టీస్ ఉన్నా కూడా ఇంకొక మనిషిని చంపుతాను చంపిస్తాను అని అండం అన్నది. వెల్కమ్ టు ద పాయింట్. ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పి కొలికిపూడి శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ న్యూస్ రూమ్లో ప్రకటించాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రామ్ గోపాల్ వర్మ గారు డీజీపీని ఆశ్రయించడం ఇవన్నీ చూసాం. ఇంతకీ ఏ విషయాన్ని పట్టించుకొని రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయంపై చాలా సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. స్వయంగా వర్మగారు మనతో పాటు ఉన్నారు. వర్మగారు నమస్కారం అండి. యూ ఐ థింక్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆఫెండెడ్, కెన్ ఐ సే దట్? Offended? No, I don't think so. I think, see, my primary intention is that I wanted to bring attention to this. ఇప్పుడు ఒక రిటారిక్ అనేది ఉంది. రిటారిక్ అంటే చంపేస్తా, కొట్టేస్తా, తోలు వల్చేస్తా అనేది ఐదర్ ఇట్ క్యాన్ బీ డన్ ఫర్ ఇన్సల్టింగ్ అట్ ఒక ఒక ఏంటి ఒక దర్పం పగటించుకోవడానికి ఉండొచ్చు, లేకపోతే కోపం వచ్చి కూడా చెప్పవచ్చు. ఒకసారి అవి కూడా కరెక్ట్ కాదు, బట్ ఓకే అట్ సమ్ యాక్సెప్టబిలిటీ పని. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఈజ్ నాట్ సేయింగ్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాను అంటున్నాడు. సో దట్ ఈజ్ లైక్ అ ప్రీమేటెడ్ ప్లాట్ కాన్స్పిరసీ యాక్చువల్లీ, అండ్ యూఆర్ డూయింగ్ దట్ అన్ ఓపెన్ లైవ్ టీవీ. కరెక్ట్. సో దట్ ఈస్ ఎ వెరీ యూనిక్ థింగ్. సో అలాంటివి జరుగుతున్నాయి అనే దానికి ఒక అటెన్షన్ డ్రా చేయడానికి అనేది నేను ద మెయిన్ రీజన్ వై ఐ వెంట్ టు ఫైల్ ఎ కంప్లైంట్. యా. సో ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు అండర్స్టాండ్ ఈ విషయం, ఆయన టీవీ ఛానల్ డిబేట్లో అన్న విషయం మీకు మీ దాకా ఎలా తెలిసింది? మీరు యూ హ్యాపన్ టు వాచ్, ఆర్ ఎవరో మీకు ఫార్వర్డ్ చేశారు? సమన్ సెంట్ మీ. సమన్ సెంట్ యూ దట్ క్లిప్? కరెక్ట్. అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ వర్మ గారు? ఐ వాస్ ప్రెటీ సర్ప్రైజ్, ఐ వాస్ షాక్డ్. ఎందుకంటే ఇప్పుడు వైలెన్స్ థ్రెట్స్ అనేది యూజువల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయినాయి టైంలో. కానీ ఇలాంటిది చేయటం అంటే లాస్ట్ నేను నిన్నదైతే నుపూర్ శర్మ అనే షీ వాజ్ షీ డన్ సమ్ కమెంట్ ఆన్ ప్రాఫెట్ మొహమ్మద్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో ఒకళ్ళు నుపూర్ శర్మని చంపేస్తే నేను ఎంత ఇస్తాను అలాంటిది ఏదో ఇచ్చారు ఆఫర్. ఎవరో అది అది ఇచ్చిన ఆఫర్ లైక్ చేసిన, అదే ఆ నుపూర్ శర్మ దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని లైక్ చేసినందుకు అతన్ని చంపేశారు. అదేంటి, ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. అవును. ఈడు దానికి ఇంకా ఫర్దర్ వెళ్తున్నాడు శ్రీనివాస్ వాళ్ళు. అవును.
మీ ఇప్పుడు మనందరం కలిసి ఒక లైక్ మైండెడ్ బిలీఫ్ ఉంటుంది. అప్పుడు మన బిలీఫ్ని నమ్మని వాళ్ళని అటాక్ చేయాలి, చంపేయాలి అనేది ఒక పాయింట్. ఇతను బిలీఫ్కి ఇదే లేకుండా మానిటరీ రివార్డ్ కోసం చంపమంటున్నాడు. ఇప్పుడు అతనికి నిజంగా కష్టం ఉందనుకోండి, మీరు ఒక కమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే ఒక సిస్టమ్, ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ బిలీవ్ చేస్తాను. అవును, బిలీవ్ చేసినప్పుడు ఎవరైనా చేయొచ్చు. దాంట్లో అది జరిగింది అక్కడ నుపుర్ శర్మ కేసులో. ఇక్కడ ఇతను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిలీఫ్ ఫైనాన్షియల్ రివార్డ్ కోసం చంపమంటాడు. దిస్ ఈస్ కమింగ్ అండర్ కాంట్రాక్ట్ కిల్లింగ్. కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే దాని డెఫినేషన్ అది. అవును, మీరు చేయటానికి ధైర్యం లేదు, మీరు చేయటం లేదు, అందుకని వేరే వాళ్ళతో చేయించి వాళ్ళకి పరిహారంగా డబ్బులు ఇవ్వటం అనేది డెఫినిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కిల్లింగ్. అది టీవీ 5 ఛానల్లో ఓపెన్గా చేస్తున్నారు. అది అదొక పాయింట్. రెండోది, యాంకర్ నివారిస్తున్నప్పుడు అలా వద్దండి ఇద్దండి అంటున్నాడు, బట్ ఈజ్ కంటిన్యూయింగ్ విత్ దట్. అప్పుడేంటి, మీరు మీకు తెలియక ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి సడన్గా ఇలాంటిది అన్నప్పుడు ఇమీడియట్లీ యూ షుడ్ డిస్కనెక్ట్ ఫ్రమ్ దట్ మ్యాన్. యూ షుడ్ నాట్, అంటే అలాంటి ఎంటర్టైన్ చేయకూడదు కదా, అది చేయలా. రెండోది ఏంటి, అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు అయిపోయాక. అవును, విత్ ద సేమ్ ట్యాగ్. అదే, అలాంటప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వాళ్ళిద్దరు ప్రీ ప్లాన్ చేసి ముందే అనుకుని చేసింది అది. వారిస్తున్నట్టు మీరు నటిస్తాను, మీరు కానీ అంటానే ఉండండి అని చెప్పి ఉంటాడు గ్యారంటీగా. అవును, గ్యారంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసి కూడా ఛానల్లో ఆపకూడదు, అది ఓనర్ ఆల్సో ఇస్ ఈక్వల్లీ కల్పబుల్ ఇన్ దట్ థింగ్. సో ఇది నా ప్రైమరీ, నేను ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిన ప్రైమరీ ఆస్పెక్ట్ ఇది. సో మీరు అన్నది కరెక్టే, అంటే నిజంగానే అది ఒక దొర్లేసి ఒక ఎమోషన్లో వచ్చేసిన మాట అయితే దాన్ని పనిగట్టుకుని అప్లోడ్ చేయరు కదా, లేదు ఒక అపాలజీ చెప్తారు కదా ఛానల్. వాళ్ళు అప్లోడ్ చేయటం అది ఆపకపోవటం, అది అది రెండు రైట్. మీరు అందరు సైకాలజీ అనలైజ్ చేస్తారు కాబట్టి, ఈ కోలుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆప్షన్ ఏ, వ్యూహం సినిమా చూసి ఓర్వలేక ఈ కామెంట్ చేసినట్టు అన్వయించుకుంటున్నారా? చట్టం ఉన్నా అసలు ఐ డోంట్ కేర్ ఏం జరగవు ఇలాంటి కేసుల్లో అన్ని పట్టించుకోరా? ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్కి ఆలోచించేంత బ్యాండ్విడ్త్ ఎంత ఉంటుంది అనేది ఇట్ ఈస్ ఎ క్వశ్చనబుల్ థింగ్. నా బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ వేరే వాళ్ళ దగ్గర అతని పేరు తెచ్చుకోవడానికి, అది టీడీపీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒకవేళ కొంతమంది తెలిసి ఉండొచ్చు, జనరల్గా పార్టీకి రామ్ గోపాల్ ఇలా అనేసాడు అన్న దాంట్లో అతను పాపులర్ అవ్వటానికి అవ్వచ్చు. వాట్ ఎవర్ దిస్ రీజన్ ఇస్, ద బేసిక్ అజెండా ఆఫ్ వాట్ హియర్స్. ఇప్పుడు రేపు పొద్దున నిజంగా జరిగింది అనుకోండి, నేను చేశాను అంటాడు కదా, అరే అలా చేశారు అంటాడు, అండవు అలా చేశారేంటి అని తను షాక్ అవ్వడు కదా. అవును, అది పాయింట్ అక్కడ. ఇక్కడ అంటే మీరు ఎలాగో ఈ సైకాలజీని అనలైజ్ చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని నిజంగా హామ్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు క్వైట్గా కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, కానీ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ చేసి ఐ విల్ గెట్ అవే విత్ దిస్ అనే ఒక ఆడేషియస్ యాటిట్యూడ్ చూపించడం, అది చట్ట ఉల్లంఘన లేకపోతే ఐ డోంట్ కేర్ అదంత ఆలోచించేది అతను ఉందా లేదా అనేది నాకు తెలియదు. యూ కాంట్ స్పీక్ ఫర్ దట్ రైట్, అది నా పాయింట్. ఇప్పుడు అతనికి ఎవరైనా ఇష్యూరెన్స్ ఇచ్చారని మీరు అనేసి నేను చూసుకుంటాను అని అనొచ్చు. అది కాన్స్పిరసీ ఆస్పెక్ట్, ఆస్పెక్ట్ వరకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాడు, వాళ్ళు కూడా కండెమ్ చేయలేరు. నేను వాళ్ళని ట్యాగ్ చేసి డైరెక్ట్గా ట్వీట్ పెట్టాను, ఆర్ యు ఎండోర్సింగ్ దిస్ మ్యాన్ అని. వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఆన్సర్ చేయనప్పుడు కూడా ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, రైట్? సో అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాళ్ళే ఇతను అనిపించారా, లేకపోతే వీడు అంటే వాళ్ళ దృష్టికి వస్తాను అనుకున్నాడా? వీళ్ళకి వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది కూడా నాకు ఐఎమ్ నాట్ వెరీ అవేర్. అతను ఎప్పటి నుంచో యాక్టివిస్ట్ ఏదో అమరావతి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు నాకు. బట్ బాటమ్ లైన్ ఈస్ దెమ్ నాట్ కండమింగ్. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాగా అంటే ఛానల్ ఉంది ఏబిఎన్, వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో వార్నింగ్ కదా, అది వార్నింగ్ థ్రెట్ డిఫరెంట్. థ్రెట్ ఈజ్ నేను చంపుతా చంపేస్తా, దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఈజ్ గివింగ్, కంప్లీట్లీ డిఫరెంట్ అది. అది దానికి దీనికి మీరు దాన్ని లైట్ చేయకూడదు. ఇది ఎంత ఎంతవరకు జరగలేదు, ఎక్సెప్ట్ ఫర్ ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్ తప్పిస్తే ఓపెన్గా ఫలానా చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్, రైట్? అది వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడం నాకు ఆశ్చర్యం. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి, రైట్? అండ్ స్పందించక ఒక జర్నలిస్టు అండ్ అలాగే ఒక నాగబాబు గారు స్పందించారు.
సో ఆ స్పందనలకు కూడా మీ ప్రతిస్పందన చూసాం, మీరు ట్యాగ్ చేసి పెట్టడం. వై డిడ్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ గెలుతున్నట్టు ఒక లేకపోతే కూర్చుని పక్కన కూర్చుని అవుతారు చూడండి ఎవరన్నా కొడుతుంటే, ఆ టైప్లో వాళ్ళు దాన్ని ఇప్పుడు జర్నలిస్ట్కి అజెండా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎఫిలియేషన్ ఉంది కాబట్టి కొన్ని పార్టీస్ తోటి, ఫలానా టీడీపీ పార్టీతో వాళ్ళని చేయటానికి వాళ్ళ క్యాండిడేట్ని ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చేసి ఉండొచ్చు ఎంతో కొంత, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉండి ఉండొచ్చు శ్రీనివాసరావుకి వాళ్ళకి ఛానల్కి. నాగబాబు గారు ఐ ఫైండ్ ఇట్ సర్ప్రైజింగ్, ఎందుకంటే అసలు నాగబాబు గారు హీ జస్ట్ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ ఎస్ ఫేమస్ స్టార్, తనకంటూ ఒక ప్రత్యేకమైన అచీవ్మెంట్ లేదు, ఏమీ లేదు. అవుట్ ఆఫ్ ద బ్లూ తను వచ్చి ఇలాంటి ఇష్యూ మీద అంటే నేను కామెడియన్ అని చెప్పడం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ ఆనెస్ట్లీ. నాకు నాగబాబు మీద నాకు ఏమీ లేదు, ఐ ఆల్వేస్ లైక్డ్ హిమ్, మేము ఎప్పుడు కలిసినా కూడా. సో హౌ వీ కేమ్ సడన్లీ ఆన్ దిస్ అనేది ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్. ఇన్ఫాక్ట్ ఆయన రామోజం ఫ్యాన్ అనే విషయం కూడా నాకు తెలుసు. సో బేసిక్లీ అంటే ఇంకోటి ఇప్పుడు నా మీద ఒకవేళ నేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించాను లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదైనా నేను ట్వీట్ పెట్టాను అలాంటిది వస్తే ఆ ఇష్యూ మీద ఇఫ్ యూ సే సంథింగ్ ఐ వుడెంట్ హ్యావ్ ఓకే దట్స్ ఓకే ఫర్ మీ యూనో కరెక్ట్. ఇలాగ డెత్ థ్రెట్లు కాంట్రాక్ట్ కిల్లింగ్ దాని ఆస్పెక్ట్లో వచ్చి దాన్ని కామెడీ చేయటం అనేది సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ రియాక్టెడ్. ఇప్పుడు ఇప్పుడు తను ఆ రూట్లో వెళ్తే అండ్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ విత్ మీ ఐ విల్ ఆల్సో స్పీక్ ఇన్ ద అదే ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు పాయింట్ ఇప్పుడు నేను కామెడియన్, ఇప్పుడు నేను కామెడియన్ అయితే ఇప్పుడు నేను వాట్ ఎవర్ లిటిల్ ఎంతో కొంత ఏదో చేశాను నా లైఫ్లో, ఈయనే క్లియర్గా అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే నేను రోడ్డు మీదకి వచ్చేవాడిని సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా, అంటే ఒక అన్నయ్య తమ్ముడి మీద తమ్ముడి చంపాయించే డబ్బు మీద నేను బతుకుతున్నాను అని పబ్లిక్గా చెప్పినంతకన్నా ఫెయిల్యూర్ మనిషి అని కూడా ఉండడు. కరెక్ట్. సో అప్పుడేమో అన్నయ్య మీద తమ్ముడి మీద, ఇప్పుడేమో కొడుకుతోటి. సో దట్ ఈస్ వాట్ హిజ్ లైఫ్ ఇస్. అతను నా మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐ విల్ మెన్షన్ దట్. అంటే సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ జస్ట్ టెక్నికల్ పాయింట్తో నేను చూస్తే ఈ మీరు కామెడియన్నా హీరోనా విలనా అన్నీ పక్కన పెట్టేస్తే ఎవరి ప్రాణానికి ఎవరు థ్రెట్ ఇవ్వడం అన్నది అది మూలం అక్కడ అక్కడ మానేసి ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. సరే సినిమాలో ఏముంది, ఎందుకు సినిమా తీయకూడదు, ఇవే ఇష్యూస్ కాదు ఫ్రాంక్లీ. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అవతల మనిషి ఎవరైనా సరే పబ్లిక్ స్పేస్లో అబ్సల్యూట్ కరెక్ట్ మీరు చెప్పేది. ఇప్పుడు నేను వదిలేసేయండి, యోన్ సినిమా వదిలేయండి, మీరు ఉస్సామా బిన్ లాదన్ కూడా చెప్పలేదు. చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ. డెమోక్రటిక్ కంట్రీ యూ కాంట్ డూ దట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా ఎవరిష్టం వచ్చిన వాళ్ళకి నేను కాంట్రాక్ట్ ఇస్తాను అని చెబితే ఎంత డబ్బులు ఇస్తా అంటే దట్ ఈస్ అ కొలాప్స్ ఆఫ్ సొసైటీ. దట్ ఈస్ ద హోల్ అబ్జెక్షన్. ఇన్ఫాక్ట్ ఆన్ ద సేమ్ నోట్ సార్, ఈ జర్నలిస్ట్ గారు కూడా మాట్లాడడం కూడా ఇప్పుడు అఫిలియేషన్ ఉంటే వాళ్ళని పొగుడుకోవచ్చు. పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న జర్నలిస్టులు దే కెన్ సే టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ ద పార్టీ దే ఆర్ అఫిలియేటెడ్ విత్, ఆర్ దే కెన్ కండెమ్ సమ్ రాంగ్ డూయింగ్స్ ఇన్ ద పబ్లిక్ స్పేస్ పబ్లిక్ డొమైన్, బట్ దిస్ కెనాట్ బి ఎండోర్స్డ్ బై ఎనీ జర్నలిస్ట్ ఆర్ బై ఎనీబడీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ. అండ్ అట్లీస్ట్ యూ కెన్ షట్ అప్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. రామ్ గోపాల్ వర్మ గారిని నేను సపోర్ట్ చేస్తే మా వాళ్ళు ఏమనుకుంటారో అని భయం నాకు ఉంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నోరు మూసుకు కూర్చోవచ్చు, కానీ వచ్చి గిల్లి ఇంకోటేదో నీకు కద్దరు కింద అండం అన్నది ఇట్స్ డిసప్పాయింటింగ్ అండ్ చాలా అంటే డిసప్పాయింటింగ్ ఇస్ టూ స్మాల్ ఎ వర్డ్, ఇట్ షుడ్ బి హారిఫైయింగ్. హారిఫైయింగ్, దట్ ఇస్ ద కరెక్ట్. కరెక్ట్. సీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ విల్ సే సంథింగ్ లైక్ గొంతు మిసిగి చంపేస్తా అంటాడు, లేకపోతే తా నార తీస్తా ఏదో ఇలాంటి చెప్తూ ఉంటారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మెనీ పీపుల్ సే దట్. నా పాయింట్ అది స్టిల్ ఇట్స్ ఎ రెటారిక్, నో వన్ బిలీవ్స్ ఇట్ దట్ యుల్ సీరియస్లీ డూ ఇట్. అవును. సో ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్. కాపంలో చెప్పడానికి ఇన్సల్టింగ్ కోసం చెప్పడానికి మీరు ఇలా ఒక డెలిబరేట్ ప్రీమేటెడ్ ఆస్పెక్ట్లో చెప్పడానికి చాలా తేడా ఉంది. అవును. దట్ విల్ బికమ్ ఎ నార్మ్ ఇఫ్ యూ డోంట్ డూ దట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ ఇస్తా పోతా ఉంటే ఇది చేస్తా అది చేస్తా అది ఒక సెపరేట్ బిజినెస్ అడుగుతుందా ఏంటది, వాట్ డస్ ఇట్ మీన్? అంతే. యా, ఒక పబ్లిక్ స్పేస్లో ఎవరు ఇద్దరు గొడవపడి ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటా కొట్టేసుకుంటా అని మాట దొరలడం మీరు అన్నట్టు రెటారిక్గా అది క్యాప్చర్ చేసి టీవీలో వేయడం అన్నది అది న్యూస్ కవరేజ్ కిందకు వస్తుంది. ఒక కన్ఫైన్డ్ ఆర్గనైజ్డ్ స్పేస్లో పనిగట్టుకుని ఒక డిస్కషన్ చేయడం దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయడం అంటే ఇట్ క్లియర్లీ బ్రాడ్కాస్టింగ్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా దిస్ ఇస్ అన్ అఫెన్స్, నాట్ జస్ట్ అ క్రిమినల్ అఫెన్స్ ఇన్ జనరల్ ఇది లైట్. సో మీరు అందరినీ పెనలైజ్ చేయాలని చెప్పారు, అంటే అక్కడ కూర్చున్న సదరు యాంకర్ గారు
అండ్ సామశివరావు. సామశివరావు గారు, యా. బట్ సో డూ థింక్ డూ బిలీవ్ దట్ లా విల్ యాక్చువల్లీ టేక్ ఇట్స్ కోర్స్ ఇన్ దిస్? బికాస్ సీ, ఐ మీన్ ప్రొసీజర్స్ ఆఫ్ లా ఐ కాంట్ బికాస్ వన్ ఇస్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అండ్ సెకండ్ డ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు నాలెడ్జ్ లేదు. బట్ కామన్ సెన్స్ టెల్స్ మీ ఇన్సైటింగ్ అనదర్ వన్ పర్సన్ టు కిల్ అనదర్ పర్సన్ ఈజ్ మోర్ దెన్ మర్డర్. ఎందుకు మర్డర్ అంటే మర్డర్ చేయడానికి ఒకడొకడు చేస్తున్నాడు. చాలామందికి మీరు ఆఫర్ ఇస్తా అంటే నేను ఆయన చేస్తే ఎన్ని డబ్బులు ఇస్తానంటే యు ఆర్ క్రియేటింగ్ మైండ్ సెట్స్. అవును, దట్ ఈస్ ఫార్ మోర్ దెన్ యూ మర్డరింగ్ యువర్ సెల్ఫ్. అందుకని కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. దానికి ఒకళ్ళు రెస్పాన్స్ పెట్టారు, మీరు చూసారో లేదు? చూసాను. ఐ విల్ టేక్ అప్ ది ఆఫర్ అని చెప్పి ఒకళ్ళు పెట్టారు. అవును, తనేమో ఐ బిలీవ్ యూ అని చెప్పాడు. అది సో అంటే క్లియర్గా ఇది ఒక డ్యూ. ఫ్రాంక్లీ మీకు ఏమన్నా హాని ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎవరికైనా హాని ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఐదర్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రమ్ ఎనీథింగ్, కోవిడ్ ఇలాంటివి, హాని అనేది ప్రతి మనిషికి ఎప్పుడూ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ పర్సన్ యాడ్ అయిన వలన అది అది, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. యూనో ఆ పాయింట్ అది కానప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే టు అలౌ సంథింగ్ లైక్ దట్ టు హ్యాపెన్ ఇన్ సొసైటీ. కరెక్ట్, దట్ ఈస్ మై పాయింట్. ఇప్పుడు ఆబ్వియస్లీ తనకి బ్రెయిన్ లేదు. మీరు ప్రాసెస్లో చూస్తే నిజంగా ఇస్తాడా డబ్బులు? అతని దగ్గర ఉన్నాయాసలు ఇవ్వటానికి? దాని తర్వాత లింక్ ఎట్లా పెడతారు? అవి అయితే ఒకవేళ చంపేవాడికి ఆ నమ్మకం ఎలా వస్తుంది, ఇస్తాడా లేదా? దట్ ఈస్ అ లాంగ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్ అండ్ ఇన్సిడెంట్ పర్సన్ టు పర్సన్ మారుతుంది. బట్ మీరు ఆఫర్ పెట్టారు పబ్లిక్ దాంట్లో, దాని తర్వాత ఎవడు రెస్పాండ్ అవుతాడు, ఎవడు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎలాంటి అటెంప్ట్ చేస్తాడు అనేది దట్ వీ కాంట్, దట్ ఈస్ నాట్ ఆఫ్ కన్సర్న్ నౌ. కరెక్ట్ ఫర్ మీ. యా. సో అయితే మరి వర్మగారు, గతంలో చాలామంది నాయకులు చాలామంది గురించి ఇలాంటి దారుణమైన మాటలు అన్నారు, రెటారిక్గా కావచ్చు లేకపోతే స్పీచ్ల్లో కావచ్చు. అప్పుడెప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు వీటి పట్టించుకోవాలని కూడా ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ నాయకులు ఎవరో అన్నారేదో అని కొన్ని కాంటెక్స్ట్ తీసుకొచ్చి అప్పుడు మీకు అనిపించలేదా అని అంటూ. యు థింక్ దట్స్ రిలెవెంట్ అట్ ఆల్? కాదు, నేను అదే అంటున్నాను. అది ఎవరన్నా సరే, అది పవన్ కళ్యాణ్ అన్నాడు, వైసీపీ వాళ్ళు అని ఉండొచ్చు, ఎక్స్ అని ఉండొచ్చు, రేవంత్ రెడ్డి కూడా అనవచ్చు. వార్నింగ్ అండ్ థ్రెటనింగ్ వార్మ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ ఏ కాంట్రాక్ట్. అది చెప్తున్నాను, డబ్బులు ఇవ్వడం ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది అక్కడ. అది అర్థమైపోయింది. మీకున్న ఎమోషన్లోంచి మీరు ప్రొవోక్ చేయడానికి డబ్బులు ఆఫర్ చేసి ఆఫర్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది. కరెక్ట్, అది నేను చెప్పేది. దట్ ఈస్ ద క్రూషియల్ డిఫరెన్షియేటర్ విచ్ ఈస్ మేకింగ్ ఇట్ వెరీ గ్రేవ్ అఫెన్స్. నేను ఎంతో మంది నన్ను ట్రోల్ చేస్తారు లేకపోతే పబ్లిక్ స్పీచ్లో చెప్తారు, నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు కదా. దిస్ ఈస్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్, నాట్ ఫర్ మీ, జస్ట్ టు అలౌ సంథింగ్ లైక్ దట్. దీనిపై సార్, ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్ మే ఐ ఆస్క్, మీ బంధుమిత్రులు లేకపోతే మీ క్లోజ్ సర్కిల్స్ వాళ్ళు ఆందోళన పడ్డారా జరిగిన పరిణామానికి? సహజంగా ఉంటుంది కదా. నాకు అసలు ఎవరు ఫోన్ కూడా చేయలేదు, నాకు మెసేజ్ కూడా పెట్టలేదు. బికాజ్ ఐ థింక్ దే ఆల్సో నో హౌ విల్ రియాక్ట్, మేబీ అది అది అయ్యి ఉండొచ్చాను. ఇదంతా దీనికి మూలం. ఇప్పుడు నాకు ఐ వాజ్ అండర్ థ్రెట్ ఇన్ బాంబే. అవును, అండర్వర్ల్డ్లో. ఆ దానికి ముందు ఈవెన్ మన 90s అంత హెడ్ బిన్ థ్రెట్ ఫ్రమ్ నక్సలైట్స్. సో థ్రెట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. బిగ్ థింగ్ అంటే నాకు అలవాటు అయిపోయింది. ఇది థ్రెట్ కాదు, ఇది ఇది కాంట్రాక్ట్ చెప్తున్నా. అది థ్రెట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్. ఎవరికైనా ఇంటెన్షన్ ఉండొచ్చు లేకపోతే అది ఏదైనా చేయొచ్చు, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. అది ఇప్పుడు ఆబ్వియస్లీ శ్రీనివాసరావు అనే అతనికి లేదు కదా, అందుకని వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. శ్రీనివాసరావుకి నేను ఎవరో తెలుసు, నేను అకౌంట్ అనో తెలుసు, నేను పబ్లిక్ లైఫ్లో ఉంటాను. అవును, ఎక్కడ పడితే అక్కడ. అవును, తను చేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే ఈ ట్రైన్ టు పుటే వాల్. అదే వాల్, సో దట్ ఆయనకి చుట్టుకోకుండా. సీ, కాంట్రాక్ట్ అనేది బేసిక్ ఆస్పెక్ట్ క్రిమినల్ టర్మ్స్ ఎలా ఉంటుందంటే మోటివ్ ఉంటుంది. ఎప్పుడైనా మోటివ్ అనేది ఒక ఇతన్ని చంపితే ఎవరికి లాభం, ఎవరికి పర్సనల్ శత్రుత్వం ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో. మోటివ్ లేకుండా ఎవరు చంపుతారు? ఐదర్ సైకోపాత్ అని చేస్తాడు, కాంట్రాక్ట్ కిల్లర్ అని చేస్తాడు. కాంట్రాక్ట్ కిల్లర్కి కనెక్షన్ లేదు, ఆ డబ్బు కోసం చేస్తున్నాడు. అవును, మోటివ్ ఒక డబ్బు, అది సీక్రెట్గా చేస్తారు ఎవరైనా చేస్తే. అవును, ఆర్గనైజేషన్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేస్తాయి. అవును, మా దేవుని ఇలా అన్నాడా, మా అల్లాని ఇలా అన్నాడా, మహమ్మద్ ప్రాఫిట్ ఇలా అన్నాడా అని ఇస్తాయి ఫత్వాస్. దిస్ కాల్డ్ ఫత్వా, అది రిలీజియన్ అవుతుంది. పొలిటికల్ ఆస్పెక్ట్లో ఫస్ట్ టైం ఇది జరిగింది.
నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో పొలిటికల్ ఆస్పెక్ట్లో కాంట్రాక్ట్ కిల్లింగ్ అనౌన్స్ చేయడం అనేది ఈ టీడీపీ యాక్టివిస్ట్ ఫస్ట్ టైం. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు సిన్స్ అంటే మనం ఎక్స్ట్రీమ్గా దీన్ని తీసుకెళ్తున్న డిస్కషన్ని కాబట్టి జరిగిన ఘోరాతి ఘోర అసాసినేషన్స్లో కూడా మన దేశంలో కూడా ఇలా ప్రీమెడిటేటెడ్గా అనౌన్స్ చేసిన సందర్భాలు కాదు. కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి అంటే వెదర్ ఇట్స్ ఇందిరాగాంధీస్ అసాసినేషన్ పొలిటికల్గా ఇట్ నెవర్ హ్యాపెన్. సో నౌ దట్ అంటే దిస్ థింగ్ హెస్ కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్ అండ్ యూ అప్రోచ్ డీజీపీ ఏమన్నారు సార్, ఏమన్నా వీడియో షేర్ విత్ అస్? సీ ఆబ్వియస్లీ నేను వచ్చిన కంప్లైంట్ చెప్పాను సారాంశం, అండ్ దే విల్ లుక్ ఎట్ ద వాట్ ఈస్ ది గ్రావిటీ అండ్ విచ్ అట్రాక్ట్స్ విచ్ సెక్షన్ అనేది వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో ఇది మాకు తెలిసినంత వరకు దాదాపు సీరియస్గా దీన్ని పరిగణిస్తే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడొచ్చని కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మేము మాట్లాడినప్పుడు. అది కానీ ఓవరాల్గా సార్ ద పొలిటికల్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ చేంజ్ సో మచ్, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ సో పర్సనల్. వాట్ ఇస్ యువర్ కామెంట్ ఆన్ దట్? మీరు వ్యూహం సినిమా తీశారు కాబట్టి అడుగుతున్నా. అది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఐ మీన్ ఆబ్వియస్లీ అన్హెల్దీ థింగ్ అది, బట్ వరల్డ్ ఓవర్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ ఇన్ అమెరికా సర్ప్రైజింగ్లీ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ 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 డబుల్ ఏజ్ ఇది ఉంటుంది. మీరు సోషల్ మీడియా పుట్స్ ఎనార్మస్ ప్రెషర్ టు బి ఎఫెక్టివ్. అంతమంది ఉన్నప్పుడు ఎవరో స్ట్రాంగెస్ట్గా అంటే అదే రిజిస్టర్ అవుతుంది అని ఒకటి ఉంటుంది. సో అప్పుడు ఈ శ్రీనివాసం అనేది ఏం చేస్తున్నాడు, నేను ఇంత షాకింగ్ థింగ్ చెప్తే అందరికీ నోటీసులకు వచ్చేస్తాను. ఐడెంటిటీ క్రైసిస్ కూడా కాదు, టు బికమ్ పాపులర్. అదే అప్పుడు సడన్గా టీడీపీ అరే మనోడు ఎంత గొప్పగా అనేసాడా అని హీ మైట్ గ్రో అప్ ద ల్యాడర్ ఆఫ్ ఫేమ్ ఇన్ ద టీడీపీ పార్టీ. And they may give him a ticket, yeah. or whatever they do. Yeah. So basically, I left in office there, go to my FEC call, and I booted the chair. A gang of 15 people. Yeah. They are also there. They are also on YouTube, and they are also there. They are also there. So this has become a YouTube video. YouTube video, basically. Instant 30 seconds to fame. They are direct. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి చేసేవాళ్ళు ఎవరు చెప్పరు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అందుకనే బిజినెస్ మెన్లు అందరూ కాంట్రాక్ట్ కిల్లింగ్ చేయడానికి రీజన్ కూడా దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్. ద హోల్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇస్ ఇట్ రైట్? యా. ఇదంతా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగిన తర్వాత వచ్చిన పరిణామాలు. హిట్ అయినట్టు అనువయించుకోవాలా మేము అంటే మీడియా? హిట్ అనేది పాయింట్ కాదు, ఇట్ ఈస్ డ్రాయింగ్ అటెన్షన్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ హిట్ అనేది ఫైనల్గా ఈవెంట్ కాదు కదా, అక్కడ వ్యూహం అనే సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఏముంది, ఏం చూపెట్టబోతున్నాడు అనేది పాయింట్. వ్యూహం ఈవెంటా, ఇంటర్వ్యూలు అది అన్నాడా లేకపోతే ఇక్కడ ఏది చేశాడా, అది పాయింటే కాదు. ఇది వాళ్ళ కన్సర్న్ నేను చెప్పేది. అవును. అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ రివోక్ చేయమని చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో చెప్పి ఇవన్నీ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏముంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంతే, విచ్ ఇస్ ద బిగ్గర్ క్వశ్చన్. ఇప్పుడు సింపుల్ థింగ్, మనం ఎవరైనా సరే మనం పొద్దున్న నోరిప్పితే మనం ఒక ఒపీనియన్ చెప్తాం, ఒక స్పెక్యులేషన్ చేస్తాం, ఒక దాన్ని డిఫెండ్ చేస్తాం, ఒక దాన్ని ఒఫెన్సివ్గా చెప్తాం, ఎవరిన ఏదో కన్విన్స్. హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ దట్. అది భార్యాభర్తల మధ్య, ఫ్యామిలీ మెంబర్సా, ఎంప్లాయీసా, కలీగ్సా, పొలిటికల్ పార్టీసా, ఎవరన్నా చేసేది అదే. ఇన్ని కథలు వస్తాయి సినిమాలు అన్నీ ఏంటి, క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. సో రియల్ లైఫ్ ఆస్పెక్ట్లో కూడా అది ఉంటుంది. సో దాంట్లో నేను ఒక పొలిటికల్ ఫిగర్స్ మీద తీశాను. పొలిటికల్ ఫిగర్స్ మీద ఎవరేం చేస్తున్నారు, లోకేష్ ఉన్నాడు, జగన్ సైకో అంటాడు, సైకో జగన్ అంటాడు, బాబాయ్ చంపేశాడు అంటాడు, లేకపోతే ఇది ఏదో మొత్తం ఆంధ్రప్రదేశ్లో చేసాడు క్రైమ్, ఇది క్రిమినల్ క్రైమ్ ఆంధ్ర అంటాడు. ఇవన్నీ ఏంటి, ఎలిగేషన్స్. అవును. దానికి జీరో ప్రూఫ్ అతని దగ్గర. అవును. లేకపోతే ఎర్ర బుక్ ఉంది, ఆడి పేరు రాసా, వీడి పేరు రాసా అంటాడు. అవును. ఇప్పుడు దానికి నేను ఒపీనియన్ చెప్పడానికి ఇంకోళ్ళు ఎవరో చెప్పడానికి ఏంటి తేడా? సినిమా అనేది మీడియం అది. అవును. సినిమా అనేది ఒకటి రన్ అవుతుంది కెమెరా, దాంట్లో ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో ఏదో చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసేది అదే. యూనో, సో ఇప్పుడు ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆ కాంటెక్స్ట్ ఏంటది, ఇట్ ఈస్ వన్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్, దట్స్ ఏ లీగలీ ప్రొటెక్టెడ్ రైట్ అది. కరెక్ట్. ఓకే. అప్పుడు దాని బేసిస్ మీద వీళ్ళందరూ బతికేది. అవును. పొలిటీషియన్స్ మాట్లాడితే చంపేస్తా అది చెప్పేది కూడా దాని మూలనే. మీకు అప్పుడు ఇలాంటి ఫిజికల్ థ్రెట్ ఇస్తే జైల్లో పడేస్తారని చెప్తారా? ఇంపాసిబుల్ చెప్పటం.
సో ఇప్పుడు దాంట్లో భాగంగా నేను తీసాం. ఇప్పుడు సపోజ్ నేను వాళ్ళు ఏమంటున్నారు, స్కిల్స్ క్యామ్లో వచ్చిన డబ్బు అంతా చంద్రబాబు నాయుడు తీసుకోవడానికి చూపెడతాడు అని వాళ్ళ స్పెక్యులేషన్. నేను ఒకవేళ చూపించింది అనుకోండి, ఏం చూపిస్తాను నేను? ఎవరు తీసుకొని డబ్బులు మూటలు ఇచ్చారా చంద్రబాబు నాయుడుకి? అది చూపిస్తే, అది చూపిస్తే నమ్మేస్తారా? చూపిస్తే అసలు మీ అదే మీ క్రెడిబిలిటీ అది కదా, అలా చూపిస్తే నమ్ముతారా? ఏ డైరెక్టర్ అయినా ఏదైనా మీరు ఏం చూపించారో ఏం చెప్పారు కాదు, అది నమ్మబుల్గా ఉందా లేదా చూస్తారు. అంతే, నమ్మబుల్ అనే దానికి లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ సినిమాలో రిఫ్లెక్ట్ అయితే ఒకలా అందరు ఒకేలా చూడరు, అందులో కూడా చాలా చాలా మంది వేరే వేరేగా చూస్తారు. సో ఎనీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ మల్టిపుల్ పీపుల్ విల్ హ్యావ్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్. ఇట్ కాన్ బి ఎయిమ్డ్ అట్ వన్ పర్టిక్యులర్ సెక్షన్. అప్పుడు మెజారిటీ మంది ఏమి నమ్మారు అనేది ఒక రిలేటివ్ ట్రూత్గా నిలబడుతుంది హిస్టరీలో. అంతే కదా, యా అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు సపోజ్ సినిమా అనేది ఇలా చేస్తుంది అంటే మీరు తీయాలి సినిమా. అంతే కదా, మీరు ఇప్పుడు రేపు సినిమా తీసి జగన్నే గోడ దూకోసి వచ్చి బాబాయ్ని హత్య చేసాడు అని చూపించాడు అనుకోండి, అది నమ్ముతారు ఎవరైనా? అంతే, నేను అదే అన్నా. సో బేసిక్గా ఇట్ ఈజ్ అంటే ఒక ఏ అంటే వాళ్ళకు కూడా ఖచ్చితమైన అండర్స్టాండింగ్ లేదు. ఎందుకు లేదంటే వ్యూహం సినిమాలో ఒక యూనిక్ పాయింట్ అండి, ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో కంటెంపరీ ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఒక సినిమా రాలేదు. ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద లక్ష్మీ ఎన్టీఆర్ అనేది 25 సంవత్సరాల క్రితం సినిమా, కరెక్ట్ స్టోరీ వంగవీటి అంతే. అప్పుడు అది ఎలా జరిగింది, ఏంటి, ఎలా ఉంటుంది అని ఎవరికి అర్థం కూడా అవ్వట్లేదు. కాకపోతే వాళ్ళు వ్యూహం ట్రైలర్లో దానికి సంబంధించిన మటీరియల్ మేమైతే రిలీజ్ చేసామో అది మాత్రం చూసి వాళ్ళేదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న రీతితో ప్రవర్తిస్తున్నారు. అది ఏం చేయాలో తెలియక ఎవ్వరికీ తెలియకుండా కోర్టులో కేసు పెట్టి దాని మీద ఇంతవరకు నారా లోకేష్ పబ్లిక్ ఒక ముఖం లేదు, నేను కేసు పెట్టినాను చెప్పలా, నేను కేసు పెడతానని చెప్తాను నేను. బికాస్ దట్ ఈస్ దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. అలా అలా కేసు పెడితే కూడా వాళ్ళు దడుచుకుంటారని ఎక్కడ అనువయించుకుంటారు అని ఏం కాదు, ఫైనల్ వస్తుంది కదా బయటికి. మీరు వెనకాల నుంచి చేసిన అవసరం లేదు కదా, మీరు అన్నీ ముందు నుంచి జగన్ సైకు అన్ని అన్నప్పుడు వ్యూహం మీద కేసు పెట్టడానికి మీరు ఏమి మాట్లాడుకుని ఎందుకు పెట్టాలి అసలు? అంటే వి డోంట్ ఈవెన్ రికగ్నైజ్ ఇట్ అనే ఒక ఇది అది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి తెలిసి చేశాడా ఎవడు మన కలిపిపొడి వాడు తెలియక చేశాడా, అది ఒక పాయింట్. కానీ ఇది జరిగిన తర్వాత కూడా నేను ట్రాక్ చేసినా కూడా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వాలి, అసలు ఇది లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, ఇది లేదు అసలు నాకు తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, విచ్ మీన్స్ ఐదర్ దేర్ ఎండోర్సింగ్. ఇలాంటి కైండ్ ఆఫ్ రెటారిక్ని ఒక 3 సార్లు సీఎం చేసి 40 నేనని కాదు, ఇది ఎవరి మీద జరిగినా ఇంక్లూడింగ్ దావూద్ ఇబ్రాహీం మీద చేసినా కూడా దిస్ ఇస్ అ క్రైమ్. అదే ఎగ్జాక్ట్లీ, రిజిస్టర్డ్ టెర్రరిస్ట్ ఎగ్జాక్ట్లీ, ఒసామా బిన్ లాదన్ మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ యాహియా సిన్వార్ మీద చేసినా కూడా దిస్ ఈస్ రాంగ్. ఇది మన సెటప్లో, బికాజ్ ద హోల్ సింపుల్ పాయింట్ ఇస్ యూ కెనాట్ టేక్ లా ఇన్ యువర్ ఓన్ హ్యాండ్. యా అది, అండ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డ్రాస్టిక్ మేనర్. ఎగ్జాక్ట్లీ, ఇది నార్త్ కొరియాలో కూడా చేయరు ఇలాంటిది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. యా, సో ఇప్పుడు మరి ఈ ఇంత పెద్ద క్రైమ్ జరిగిన తర్వాత ఆన్ పార్లర్లీ మీ వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్కి మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయా సార్, లేకపోతే మీరు? యా, సినిమా రిలీజ్ అవ్వకుండా ఉండేది క్వశ్చన్ లేదు, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. యా, ఇక్కడ ఎన్సీబీఎన్ అండ్ కొంతమందిని మాత్రమే ట్యాగ్ చేశారు, వైసీపీ వైపు నుంచి కానీ జనసేన నాయకుల్ని కానీ మీరు ట్యాగ్ చేయలేదు, కారణం ఏమన్నా ఉందా? బికాజ్ అతను ఎవరెవరి గురించి చెప్పాడు అలా చేశాను. ఓకే, అంతే. ఈ కాంటెక్స్ట్లో అతను మెన్షన్ చేసిన నేమ్స్ మాత్రం ట్యాగ్ చేశాను. ఏం చెప్పాడు ఎగ్జాక్ట్లీ? అదే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు గారు ఏమన్నా అంటే ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం. యా, అలాంటి ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం. మొన్న ఈ గొడవలన్నీ మీ ఆఫీస్ ఎదుర్కొండానే జరిగినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? గతంలో కూడా జరిగాయి, గతంలో చాలాసార్లు జరిగినాయి. నౌ వెన్ యూ, వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు యూట్యూబ్ వీళ్ళు దే జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ వీడియో అండ్ ఈ వీడియో అక్కడ పంపుతారు, వీడియో తీసి పంపి వాళ్ళు ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టి పదో పరకు పంపిస్తే దే మైట్ అగైన్ స్టార్ట్ డూయింగ్ దట్. అది ఇంతకీ ఇతను నాకు తెలిసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్ట. యా, ఐ హర్డ్ ఇస్ సమ్ ఐఏఎస్ కోచ్, ఐఏఎస్ అకాడమీ ఏదో నడుపుతున్నాడు, కోచింగ్ సెంటర్. ఇంకా స్టూడెంట్స్ కర్మ, ఇంకేం చేస్తాం?
ఫీలింగ్ సాడ్ ఫర్ దెమ్ అంటే కాదు, రతన్ దగ్గర ద రీజన్ ఐ మెన్షన్ దట్ నేర్చుకుంటే ద రీజన్ ఐ మెన్షన్ దట్ ఇస్ దట్ మనకందరికీ రకరకాల ఎమోషన్స్ రావచ్చు ఏదో టైంలో అది, బట్ దాన్ని రెగ్యులేట్ చేసి దానికి ఒక ఫిల్టర్ పెట్టి వీ హ్యావ్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ సొసైటీ, వాటిని కూడా పక్కన తోసేసి ఒక వ్యక్తి దూసుకొచ్చి ఏ కోటి రూపాయలు ఇస్తాను వీళ్ళు ఎవరు కొట్టేస్తారని అడిగాయి అనుకోండి, ఇట్ జస్ట్ షోస్ అట్టర్ అంటే ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న ఆయనకి చట్టం కూడా తెలిసి ఉండాలి, పోనీ ఏదో ఎవరో ఏదో ఎమోషన్లో అనేసారా కాదు, చట్టం తెలిసిన ఒక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ఒక వ్యక్తి ఎంత పొలిటికల్ లాయల్టీస్ ఉన్నా కూడా ఇంకొక మనిషిని చంపుతాను చంపిస్తాను అని అండం అన్నది ఇట్ ఇస్ అట్టర్ ఏం చెప్పాలి ఇంకా డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్. ఐ థింక్ అది చాలా కాన్స్టిట్యూషన్ అంతవరకు లేదు, దిస్ ఇస్ లైక్ బర్బరిజం, ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాయండి అదే. సో అయితే మరి ఐఏఎస్ నేర్చుకుంటున్న పిల్లలు పాపం కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు ఐ ఫీల్ సాడ్ ఫర్ దెమ్, యూ ఫీల్ సాడ్ ఫర్ దెమ్ రైట్. సో ఓవరాల్గా సార్ వ్యూహం ప్రెస్ మీట్ ఐ మీన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా గ్రాండ్గా అయింది, do you feel that this is a mainstream film that everybody is going to love to watch, is that your expectation? So, do you have any so there is no such thing as a mainstream film eventually how many people for what reason they want to see any film no one can predict adi mano cinema teesi maximum possible dan reach anedi ilanti cinema okati undi ee subject matter idani chepte dantlo entha mandi respond avutaru anedi theater release ay varaku teliyadu. Finally sir రామ్ గోపాల్ వర్మ గారు, మీ పక్షాన ఎవరైనా మీరు మీ ఇష్యూని మీరే టేకప్ చేసుకున్నారు, ఎవరైనా టేకప్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్ బికాస్ సూమోటో సార్ రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోతారు, అలాగే ఒక పబ్లిక్ స్పేస్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ హర్డ్ దట్ నాగార్జున యూనివర్సిటీ జేసి స్టూడెంట్స్ వాళ్ళు దే వెంట్ అండ్ గేవ్ ఏ ఫ్రెండమ్ టు ద డీజీపీ అబౌట్ దిస్, సో అలాగా సోషల్లీ కాన్షియస్ ఫీలింగ్ ఇలాంటివి చేస్తే వాట్ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్ ఇట్ విల్ సెండ్ టు సొసైటీ అండ్ వాట్ ఇట్ విల్ ఎంకరేజ్ అనేది ఎవరెవరు ఫీల్ అయితే వాళ్ళు చేయొచ్చు, అది అది వాళ్ళ విజ్ఞత నేను అడగను. ఇప్పుడు ఆయన సడన్గా ఎదురుపడితే ఏమంటారో మీరు, ఆయన మిమ్మల్ని ఏమంటారో మీరు, కొలిక్పూడి శ్రీనివాస్ కానీ సాంబా కానీ సాంబశివరావు గారు కానీ కొలిక్పూడి శ్రీనివాస్ గారు కానీ ఎదురెడితే నేను ఏమంటానా అంటే ఏమంటే, వాట్ వుడ్ యువర్ రియాక్షన్ బి? నథింగ్ లైక్ ఎనీబడి ఎల్స్, బికాజ్ సీ ద పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ బ్యాండ్ మిత్ ఉందా అనేది నేను అనుకోవట్లేదు. ఓకే బ్రో, మీరు ఎప్పుడు ఎప్పుడైనా మీకు కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇచ్చేవాడికి వాడికి ఉండదు బ్యాండ్ మిత్, వాడు జస్ట్ మనీ ఆసరా తీసుకుంటున్నాడు. ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు క్యాన్ కిల్ సంబడి అవర్ విచ్ ఈస్ ఇంపాసిబుల్, అంత అంత ధైర్యం ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు అలా మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని ది రిలై అపాన్ వేరియస్ పీపుల్ బై గివింగ్ ఇన్సెంటివ్. అది ఆ ఇన్సెంటివ్ తను పబ్లిక్ స్పేస్లో ఇచ్చాడు, మామూలుగా అది కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అని ప్రైవేట్గా జరుగుతాయి. పబ్లిక్ స్పేస్గా ఇవ్వడం అన్నది ఇట్స్ రియలీ అలార్మింగ్, అందులో డబ్బులు ఇస్తానండం అన్నది రెడ్ సెకండ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్. ఇప్పుడు మీ నుపూరు కేసులో డబ్బులు కాదు, అది వీఆర్ ఆల్ కామన్ బిలీఫ్ సెంటర్స్, మన బిలీఫ్కి అగేన్స్ట్గా ఫలానా వాడు ఇలా చేస్తూ ఉంటే వాడిని చంపేయాలి, అది బిలీఫ్ నుంచి వచ్చింది, ఒక గ్రూప్ చేస్తుంది, ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ చేస్తుంది. కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇస్ డన్ ప్రైవేట్, ఇది ఫస్ట్ టైమ్ ఈజ్ డూయింగ్ ఇట్ ఆన్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ కిల్లింగ్ అవుట్ అనేది 100% వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం, అది మాత్రం నాకు తెలుసు. ఐ నో ఐ కెన్ సే దట్. అంటే ఇప్పుడు వీళ్ళందరివి అయ్యాక సార్, పరిటాల రవి గారిది మన వీళ్ళందరూ మొదలు చెరు సూరి గారిది ఇవన్నీ ఈ రకరకాల ఇష్యూస్ అన్నిట్లో మనం విన్న ఎపిసోడ్స్ అన్ని ఎలా అయ్యాయి సార్? హౌ వాస్ అది అది అసాసినేషన్ అదే అన్నాను. ఎన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ వాళ్ళు టీవీలో వచ్చి చెప్పలా, పట్టాల రవి మద్దెల చెరు సూరి టీవీలో వచ్చి చెప్పాడా పట్టాల రవిని ఎవరన్నా చంపితే నేను ఇంత ఇస్తానని చెప్పాడు? నో నో అసాసినేషన్ ఎవర్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఎ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అన్లెస్ ఇట్స్ టెర్రస్. So alarming to see how journalism has turned around, sir. Ante to the extent where you take up an opinion, opinionated journalism, or even Fox News lo kuda chusam US lo, ante that's fine, but to the extent where inta oka vengeance ipudu nenu oka TV channel lo I think it's ABN only dantlo asalu DGP garu icharu ante ipudu adi SI ki ivvalsina complaint anta, SI ki ivvalsina ante adi 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 pattukuntunnaru. They are not talking about what this guy said. They have problem with
ఏ వెరీ బిగ్ ఆఫీసర్ మీటింగ్ మీ టు టేక్ ద కంప్లైంట్. అంత ఫేవర్ చేయడం ఏంటి అని దాని మీద వెళ్తున్నారు వాళ్ళు. నేను డీజీపీకి వెళ్ళిన దానికి రీజన్ ఏంటి, నేను ఎస్ఐకి ఇవ్వలేక లేకపోతే నేను ఆన్లైన్లో పెట్టలేనా? ఐ వాంట్ టు డ్రా అటెన్షన్ టు వాట్స్ హ్యాపెనింగ్. And you are deliberate about it. అంతే కదా, యు ఆర్ క్వైట్ డెలిబరేట్ అబౌట్ ఇట్. అది అండ్ ఇదే మన ఓటుకు నోట్ కేసు వచ్చినప్పుడు కేసు అయిందా లేదా అని పక్కన పెట్టేసి నా ఫోన్ ఎలా ట్యాప్ చేస్తా అని పట్టుకున్నారు. గుర్తుందా మీకు? అయిందా లేదా చెప్పు. ఆల్వేస్ దే వాంట్ టు సైడ్ స్టెప్ ద ఇష్యూ. స్కిల్ స్కామ్ కూడా అలాగే చేశారు కదా. స్కిల్ అసలు ఉంది కదా, అయిందా లేదా మాట్లాడకుండా ఇంకేదేదో మాట్లాడి అది మొత్తానికి. ఐ మీన్ ఇట్ ఇట్ ఇస్ అ వెరీ డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ సార్. బికాజ్ ఇంత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెండుగా విడిపోయే వర్గాలు ఒక దారుణమైన ఇదిగా వచ్చేసింది అనమాట. ఒక వర్గం వైపు నుంచి ఆ హేట్రెడ్ అండ్ డెత్ ఇది ఉంటుంది చూడండి, ఒక కసి కచ్చ అనంతా కనిపిస్తోంది. లాస్ట్ ఒక క్వశ్చన్ రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు యాక్చువల్ గొడవ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది ఇటువంటి వర్గం వాళ్ళతోటి, మధ్యలో మీరు ఒక సినిమా తీశారు, మీ మీరు ఎందుకు అంత కత్తి కట్టారు అంటే అది చెప్తున్నాను కదా, దే డోంట్ అండర్స్టాండ్ హౌ టు టేక్ దిస్ ఫిల్మ్. వాళ్ళకి ఈవెంట్ చేసానా లేకపోతే ఈతరేందా అన్నాడా, అది పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ ఈజ్ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఏమన్నా మనకి ఎఫెక్ట్ వస్తుందా లేదా, అది భయం. దట్ ఈస్ ద ఫియర్. కానీ వాళ్ళు ఏం ఆలోచించాలి, ఏముండగలుగుతుంది అప్పర్ లిమిట్ వర్స్ట్ సిచ్యువేషన్లో ఏముండగలుగుతుంది అని ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. అది అదని చేయట్లేదు. మరి మీరు ఏదన్నా సినిమా చాలా ఫీవర్గా తీసారనుకోండి, ఫీవర్గా అంటే నేను అనేది ఒక ఎవరికి యాంటీగా చూపెడతాను. ఇప్పుడు ఇప్పుడు రియల్ లైఫ్లో ఇప్పుడు విలన్స్ హీరోస్ ఉండరు, అందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ చేస్తారు. అవును అంతే. మీరు గాంధీ మీద సినిమా తీస్తే బ్రిటిష్ని విలన్గా చూపెడతారు, ఇంకెవరు ఒక పోలీస్ ఆఫీసర్ని హీరోగా చూపెడితే క్రిమినల్ ఇది చూపెడతారు, లేకపోతే క్రిమినల్కి ఒక్కొక్కసారి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు మీరు, ఎందుకంటే అతనికి వచ్చిన అతను ఉన్న పరిస్థితి బట్టి ఇలాంటివి. ఒకళ్ళు నక్సలైట్లకు ఫర్గా తీయచ్చు, ఇంకో నక్సలైట్ ఎగెన్స్గా తీయచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారు. అన్ని సినిమాలు అదే ఉంటుంది, అన్ని బుక్స్ అదే ఉంటుంది, అన్నీ అయ్యే ఉంటాయి. ఈ పర్టిక్యులర్ థింగ్ వాళ్ళు ఎక్స్ట్రాగా ఫీల్ అయ్యేది బికాజ్ ఆఫ్ ది ఎలక్షన్. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అనేది కూడా మీరు స్పీచ్ ఇవ్వడానికి ఒకళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు, ఒకటి డెలిగేషన్ చేశారు, మేము ఎంత ఇస్తామన్నారు, వాళ్ళు అంత ఇస్తామన్నారు, ఈ రకరకాల దాంట్లో ఏది జనాలు నమ్ముతారు అనేది ఒకటే ఫైనల్ రిజిస్ట్రేషన్. అంతే ఫైనల్. అప్పుడు ఈ సినిమాలో నేను చూపించింది జనాలు నమ్మాలి కదా, నేను చూపించడం కాదు కదా. అదే అంటే జనాలు మేకింగ్ కమెంట్ ఆన్ ద పీపుల్, నాట్ ఆన్ మీ. వాళ్ళందరినీ కూడా కోటి 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 ఇచ్చి చంపించేస్తారు అంతే కదా, వాళ్ళందరినీ ఎదవలు చేస్తున్నట్టే కదా. అంతే చూపించుకొని ఉండాలని చెప్పాలి వాళ్ళు. అంతే వాడు ఏం చూపిస్తాడు, చూపించండి నేను చూస్తాం. ఎప్పుడైతే మీరు ఆపటానికి ట్రై చేస్తున్నారో అది నిజం అనిపిస్తుంది. ఎవరన్నా ఎందుకు ఆపుతారు ఏదైనా బయటికి రాకుండా, దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇట్ కమింగ్ అవుట్. సో వ్యూఆర్ని ఆపటానికి ట్రై చేయటం అది బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళు చేస్తాను. మీ ప్రపంచంలో ఏదైనా ఆపగలిగారా ఇప్పుడు? ఏది ఆపలేదు. ఆపలేరు, ఆపగల అంటే మీరు అన్నట్టుగా ఈ సినిమాలో జనం గనక ఇది నమ్మితే, అది జనంలో కూడా ఈ బిలీఫ్ ఉంటేనే నమ్ముతారు. అంటే దీని పట్ల మొగ్గు ఉంటేనే మీరు అదే తలతిక్కగా ఏదో పడితే చూపిస్తే అని నమ్మరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడని చూపిస్తే నమ్మరు కదా. దే ఓన్లీ బిలీవ్ వాట్ దే బిలీవ్ ఇస్ ట్రూ. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ యూ గోయింగ్ టు కాంట్రాక్ట్ కిల్ ఇన్ ద ప్రాసెస్? అదే కదా హోల్ పాయింట్ రైట్. బట్ ఇట్స్ ఇట్స్ అ సెన్సిటివ్ అండ్ హైలీ అలార్మింగ్ టైమ్ ఇయర్ ఎండ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. రామ్ గోపాల్ వర్మ గారు, మీ కూడా 2023 చాలా సవాళ్ళు విసిరిన సంవత్సరం. జవాబులు తెలుసు నాకు. ఏంటి నాకు అన్నిటి జవాబులు తెలుసు కాబట్టి నాకు సవాళ్ళు ఏమి అంతే లేవు. బట్ వేచి చూద్దాం సార్, వీ హోప్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ హోల్ మ్యాటర్. అండ్ తప్పకుండా బండారు సత్యనారాయణ అనే ఒక టీడీపీ లీడరు నోటికి వచ్చినట్టు మాట్లాడి రోజా గారిని ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా ప్రీమెడిటేటెడ్ ఇన్ ఆర్డర్ టు అసాసినేట్ హర్ క్యారెక్టర్ అండ్ స్పీక్ ఇన్, అలాంటి ఒక అది కాంట్రాక్ట్ కూడా కాదు, దానికే ఒక కేసు పెట్టి అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మరి అందరినీ ప్రేరేపించి రెచ్చగొట్టడం అనేది ఇట్స్ అ క్రైమ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో పొటెన్షియలీ కాజ్ యూ ఆర్ పీపుల్ ఇన్ యువర్ సర్కిల్ హార్మ్. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ. And I hope all those people endorsing this
ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళకి అర్థం చేస్తా అర్థమవుతుంది. ఐ థింక్ ఐ హోప్ దే విల్ అండర్స్టాండ్ నీజర్క్ రియాక్షన్లో నా మీద యాంటీ కామెంట్ చేసేయాలి అని ఒక ఉత్సాహంతో చేశారు, కానీ వాళ్ళు కూడా నాకు తెలిసి 1-2 డేస్లో దే విల్ రియలైజ్ దిస్ ఈజ్ నాట్ దట్ ఈజ్ నాట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ, దిస్ ఈజ్ అబౌట్ ది ఇష్యూ. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ షేరింగ్ వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్. ఓకే, వి విష్ యూ సేఫ్టీ.